బడమేరు వరదలు విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. ప్రతి కుటుంబాన్ని కూడా రోడ్డున పడేశాయి. వరదల కారణంగా అపార నష్టం ఏర్పడింది. ఆస్తి నష్టంతో పాటు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రభుత్వం నుంచి కొంతమేర సహాయం అందుతున్నప్పటికీ చాలామంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నారు. ఆత్మీయ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఒడ్డరి కాలనీ దగ్గర రమేష్ రామశెట్టి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ కోసం మరి ఒడ్డెరకాల నుంచి పెద్ద ఎత్తున పేద ప్రజలందరూ కూడా క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా దీనంతటికీ కారణం వరదలు. వరదలు దాదాపు 10 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని కలిచివేసేలా చేశాయి. దీంతో పనికి వెళ్ళలేక ఇంట్లో ఉండలేక ఇంట్లో ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎవరైనా నిత్యావసర అవసరాలు ఇస్తే చాలు, ఒక వారం రోజులు గడుస్తుందన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తే అక్కడ గుంపు కూడుతున్న పరిస్థితి నెలకొంటుంది. ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ విజయవాడ అజిత్ సింగ్ నగర్ రాగానే అక్కడికి బాధితులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సాయం అందించారు ఆత్మీయ స్వచ్ఛంద సంస్థ సంబంధించిన ఎన్ఆర్ఐలు. ప్రతి వరద బాధితుడికి 5 కేజీల బియ్యము, అదేవిధంగా నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో మరి ఎన్ఆర్ఐ సభ్యులైన విజయ రామశెట్టి, అదేవిధంగా వంశీ పసుపులేటి, రాకేష్ చుండూరు, ఓం నక్క, సత్య తేజ్, అదేవిధంగా నాని చేగొండి, బోనం గణేష్, దీపికా లక్ష్మణ్, తోట భాస్కర్, రమేష్ రామశెట్టి, స్వాతి, కరిమికొండ సుగుణ, ప్రశాంత్, రాతపల్లి, చందు, పవన్, రాయిని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఎన్ఆర్ఐ సంస్థ ఆత్మీయ గ్రూప్ ద్వారాగా ఇక్కడ ఉన్న వరద బాధితులందరికీ సహాయం చేయడం నిర్వహించడం జరిగింది. దానికి నిమిత్తము 1500 కిట్లు గ్రోసరీస్ అంటే నిత్యావసర వస్తువులు, బియ్యం, నూనె, కందిపప్పు, కారం, పప్పులు వగేరా అన్ని 9 ఐటమ్స్, మొత్తం 9 ఐటమ్స్ కలిపి ఒక కిట్గా 1500 మందికి డొనేట్ చేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన ఆత్మీయ గ్రూప్ సభ్యులందరికీ, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారికి మా బ్రదర్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తొందరపడి చూసుకుంటూ రోగులాట లేకుండా నిదానంగా లైన్లో వచ్చి ఎవరు ప్యాకెట్ వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కలిసి ఈ కార్యక్రమానికి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వరద బాధితులు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? సింగనగర్ ప్రాంతంలో ఎక్కువ ముప్పు జరిగిందండి, ఎక్కువ బాధితులు ఇక్కడే ఉన్నారు. విజయవాడ మొత్తంలో మీ నోటీస్ చేసింది ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది ఈ ఏరియాలో. అందుకు ఇక్కడ చుట్టుపక్కల డివిజన్ అన్నింటిలో వీలైనంత వరకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సాయం అందించాలని చెప్పి మేమే డోర్ టు డోర్ తిరిగి అందరికీ హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ఆత్మీయ గ్రూప్ ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంటారు మామూలుగా? ఆత్మీయ సంస్థ రీసెంట్ గా ఫామ్ చేసినాయండి, రీసెంట్ గా 1 ఇయర్ అవుతుంది ఫామ్ చేసి. అయినా సరే సేవా సంస్థలో ముందుంటున్నాం, సేవా కార్యక్రమాల్లో అన్నింటికన్నా చాలా అలర్ట్ గా ముందుగా స్పందిస్తున్నాం. దానికి ప్రెసిడెంట్ విజయ్ రామశెట్టి విజయ్ మా బ్రదరే, ఓన్ బ్రదర్ నా అన్నయ్య. ఆయన వచ్చిన తర్వాత ఇంకా చాలా యాక్టివ్ గా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సహాయం కావాలన్నా పేద ప్రజలకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్లే కానీ వైద్య ఆరోగ్య అన్ని విధాల్లో సహాయపడుతూ ఆయన చాలా యాక్టివ్ గా రోల్ ప్లే చేస్తున్నారు. ఆయనకి సపోర్ట్ గా మీ అందరం ఆయన ఏం ఆదేశిస్తే అక్కడ మేము ఆ కార్యక్రమం చేయడానికి ముందున్నారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఈ ఫ్లడ్స్ బాధితులందరికీ నేను మా వీలైనంత సహాయం చేయటం, వాళ్ళకి ఈ నిత్యావసర వస్తువులతో పాటు వైద్య ఆరోగ్య ఇతర విషయాల్లో కూడా సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ. రామశెట్టి విజయ్ కుమార్ గారు, వారి సోదరులైన రమేష్ కుమార్ గారు మరి కార్యక్రమాన్ని బాగా వరద బాధితుల్లో ఎక్కువగా బాగా లాస్ వచ్చిన ఏరియా ఏదని చెప్పేసి ఇంక్వైరీ చేసి మా దగ్గరకు వచ్చారు మా వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ. ఈ ఒడ్డెరగూడెంలో అందరూ పనులు చేసుకునే వాళ్ళు, మా ఇతర ఇతర కూలి పనులకు వెళ్ళే వాళ్ళని చెప్పేసి ఇక్కడ బాగా లోతున్న 6 రోజులు 8 రోజులు వాటర్ రావడం కారణంగా వీళ్ళందరికీ ఏదైనా సాయం చేయాలని చెప్పేసి ఆత్మీయ గ్రూపు సంఘం వారు మా దగ్గరికి రావడం, మమ్మల్ని నిలబడటం, మేము కూడా వాళ్ళు వచ్చినందుకు సంతోషపడి డోర్ టు డోర్ వాళ్ళని తీసుకెళ్ళి ఎవరెవరైతే బాగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారో వారికి టోకెన్లు ఇచ్చి, టోకెన్లు ఇచ్చిన వారికి మళ్ళీ ఇప్పుడు వారు ఇచ్చే కిట్లను అందజేయడానికి మేము అందరం కూడా ముందుకొచ్చి పనిచేస్తున్నాం. వాళ్ళు ఇలా చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.
ఆత్మీయ సేవా సంస్థ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఏదైతే నీట మునిగిన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు అలాగే వాళ్ళకి అవసరమైన వస్తువులు దుప్పట్లు పంచిపెట్టడం జరుగుతుంది. సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఈరోజు దాకా మేము చేయడం జరిగింది. ఆత్మీయ సేవా సంస్థ అమెరికా నుంచి యుఎస్ నుంచి వీళ్ళు ప్రతి నెల ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయల వరకు కూడా ఫండ్స్ రైజ్ చేసి లేని వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. అదే భాగంలో ఈరోజు విజయవాడలో నీట మునిగిన ప్రాంతాలన్నింటిలోని కూడా ఒక 4-5 ప్రాంతాలను ఎంచుకుని 1500 మంది వరకు మేము సెలెక్ట్ చేసుకుని వారికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం, నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఏ కార్యక్రమాలు అయినా సరే ఆత్మీయ వారు చాలా మంచిగా చేస్తూ ఉంటారు. ఇదే విధంగా మేము కొనసాగుతాం. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఏ అవసరం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆత్మీయ సేవా సంఘం ఖచ్చితంగా ముందుండదని తెలుపు. మీ పేరు చెప్పండి. నా పేరు గణేష్ కుమార్ అండి. స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కింద చేసిన కాపు సంక్షేమ సేవ పంపిణీ చేసి ప్రతి పేదవాడికి వారికి మేము కూడా ముందున్నామని ముందుకు వచ్చినా ముందుగా వారి ధన్యవాదం తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇంకా సమస్యలు కూడా ముందు రావాలి. ముఖ్యంగా ఈ ఆత్మీయ గ్రూప్ వారికి మేమందరం ధన్యవాదం తెలియజేసుకుంటాము. కానీ అదేవిధంగా పాయగపర ప్రాంతంలో కానీ వాళ్ళు ప్రతి డివిజన్లోనూ కూడా మేము ఉన్నామంటూ వారు తోచిన విధంగా ముందుకు వచ్చి అన్ని రకాలుగా మనిషికి కావాల్సిన ఇచ్చేసి అందజేస్తున్నారు. వాళ్ళ సభ్యులందరికీ పేరు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. ఓకే, నమస్కారం.